ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను వర్ధు భాస్కర్ గారి ప్రాజెక్ట్ గురించి మీకు వివరాలు వివరిస్తాను. ముందుగా సభకు విచ్చేసినటువంటి ప్రజలకు, అధ్యక్ష వహిస్తున్న జాయింట్ కలెక్టర్ గారికి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ గారికి, మరియు మీడియా మిత్రులకు, ఎన్జిఓ మిత్రులకు, మరియు పోలీస్ సిబ్బందికి నా శుభాకాంక్షలు. అండ్ ఈ ముందుగా ప్రాజెక్ట్ విషయాలకు వస్తే, వర్ధూరు భాస్కర్ గారు క్వార్జీ మైనింగ్ చేపట్టదలిచారండి. ఇక్కడ 2.574 హెక్టార్స్లో, ఇది వచ్చి సర్వే నెంబర్ 707, పల్లకూరు విలేజ్, పల్లకూరు మండలం, నెల్లూరు డిస్టిక్లో ఉన్నది. ఇది ఇన్ ప్రిన్సిపల్ గ్రాంట్ అంట, అంటే సూత్రప్రాయమైన లీజ్ మంజూరు పత్రం అనేది డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఇబ్రహీంపట్నం వాళ్ళు వీళ్ళు ఇవ్వడం 2023లో ఇచ్చారండి. జనవరి 2023లో ఆ లీజ్ పీరియడ్ వచ్చి 20 సంవత్సరాలు అండి. అలాగే మైన్ లీజు అనేది లీజు ఇన్ ప్రిన్సిపల్ సూత్రప్రాయ లీజ్ మంజూరు అయిన తర్వాత మైన్ చేసే విధానం గురించి మైనింగ్ ప్లాన్ అనేది వచ్చేస్తారు. అది కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ఇదేమో మార్చి 2023లో జరిగిందండి. తర్వాత ఈ ప్రాజెక్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతుల కోసం కానీ టీఓఆర్ అని, ఇది ఇక్కడ పర్యావరణ అధ్యయనం చేయడానికి ఒక సూచిక ఉంటుందండి, దాన్ని టీఓఆర్ అంటారు, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. అది తీసుకోవడం జరిగింది. అది 2024 జనవరిలో తీసుకున్నారండి. దీనికి ముందు లీజ్ గ్రాంట్ అయిన తర్వాత నుంచి మనం బేస్ లైన్ స్టడీస్ అని చేసుకోవచ్చు. సీజన్ మిస్ అవుతుందనేసి మేము అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో 2023లో బేస్ లైన్ కరెక్షన్ చేయడం జరిగిందండి. తర్వాత ఈ ప్రాజెక్ట్ వచ్చి రిజర్వ్స్ వచ్చేసి ఒక సింగిల్ వెయిన్లో ఉంటుంది. ఇది మౌంట్ సర్ఫేస్ అండి, ఇది కొండ ప్రాంతం కాదు, సర్ఫేస్ ప్రాంతం అనేది. అలాగే ఇది ఈరోజు ఈ చుట్టుపక్కల వేరే మైన్స్ ఉన్నాయా అనే విధానానికి వస్తే, ఈ పక్కనే మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ 4.8 హెక్టార్స్లో ఇంకో లీజ్ ఉంది. ఈ టోటల్ కలిపితే 7.43 హెక్టార్స్ క్లస్టర్ ఉంటుందండి. ఇక్కడ లీజు ఇక్కడ గని ఎంత ఉన్న పర్సంటేజ్ ఉన్నది, ఎంత నిల్వలు ఉన్నాయి అనేది మీకు వివరిస్తాను. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మైనింగ్ చేయబడ్టదలిసింది 74,829 టన్స్ పర్ ఒక సంవత్సరానికి ఎన్ని టన్నులు తీసుకురావని ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఇక్కడ నిల్వలు ఎలా ఉన్నాయంటే 748,928 టన్స్ మాత్రమే ఉన్నవి. లైఫ్ ఆఫ్ మైన్ 10 సంవత్సరాల వరకు ఉందండి. ఇక్కడ మైనింగ్ మెథడ్ అనేది వెట్ డ్రిల్లింగ్, అంటే నీళ్లతో తడుపుతూ డ్రిల్లింగ్ చేస్తారు. అలాగే కంట్రోల్ బ్లాస్టింగ్ అనేది అవసరమైతే చేస్తారండి. బ్లాస్టింగ్ అవసరము కానీ లిమిటెడ్గా చేస్తారు, అది కూడా కంట్రోల్ బ్లాస్టింగ్ చేస్తారు. స్మూత్ బ్లాస్టింగ్ టెక్నిక్స్ అని చాలా వచ్చాయి, దానివల్ల తక్కువ దుమ్ము వస్తుంది, అలాగే వైబ్రేషన్ తక్కువ వస్తాయి. ఇది మీ బ్లాస్టింగ్ చేసే ముందు మీకు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఫలానా టైంలో మేము చేయబోతున్నామని ముందే మీకు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల చుట్టుపక్కల ఈ ప్రాంతానికి ఎవరు రాకుండా కూడా నియంత్రించడం జరుగుతుంది. తర్వాత వెహికల్ ఇక్కడ మినరల్ తీసిన తర్వాత దాన్ని కవర్తో కప్పేసి, టార్పలిన్ కవర్తో కలిపి బయటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇలా మైనింగ్ సంబంధించిన కొన్ని విధి విధానాలు ఉంటాయి కదా, ఇక్కడ ఎంతెంత కాన్సన్ట్రేషన్స్లో ఉండాలి, అంటే భూమి గాలి అథవా వాటి కలుషితం ఎంత శాతం అవుతుందని ఎప్పటికప్పుడు రిపోర్ట్లు ఒక ఎవ్రీ 6 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఇందులో ఎంప్లాయ్మెంట్ వచ్చి 20 మందికి ఇవ్వడం జరుగుతుందండి. ఇది లోకల్ వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, కానీ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ మేజర్గా అయితే ఎక్కువ మందిని ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉద్యోగ అవకాశాలు 20 మందికి కల్పించడం జరుగుతుంది. ఇది కాకుండానే మీరు ఇక్కడ మొక్కలు పెంచే కార్యక్రమం కానీ, లేకపోతే మెటీరియల్ సప్లై చేసే వెహికల్ కాంట్రాక్టర్ రూపంలో కానీ వేరే విధంగా ఎంప్లాయ్మెంట్ కూడా మీరు పొందడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం వచ్చి 40 లక్షలు అండి. దీనికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ మెజర్స్ అంటే పర్యావరణం కాపాడటం కోసం 5 లక్షల వరకు మూలధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం దీన్ని మెయింటైన్ చేయడం కోసం 8 లక్షలు కూడా వీళ్ళు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండి. ఇది లీజ్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఒక విధానంగా వీళ్ళు ముందస్తుగా అప్లికేషన్ చేసుకోవడం జరిగింది, దాని తర్వాత ఆక్షన్ తీసుకోవడం జరిగింది. ఇది అనేది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి, ఇక్కడ ఉండే మినరల్ గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి వీళ్ళకి మంజూరు చేయడం జరిగిందండి. దీనికి ఇంకా గ్రామానికి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కానీ వీళ్ళకి చేతనంత వరకు చేస్తారు. వీళ్ళు మీ గ్రామంలో ఉన్నా, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నా మీ సమస్యలు ఏమని చెప్తే, ఈ చుట్టుపక్కల ఉన్న మైన్స్ ఓనర్స్తో కలిపేసి మీరు కావాల్సినంత వరకు వీళ్ళు సహకారం అందిస్తారు. మీ సమస్యలు చెప్పుకుంటే వీళ్ళు చేయదగినది చేస్తారు. ఇంకా వీళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు గవర్నమెంట్ తోటి సంప్రదింపులు జరిపి మీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి, ఎన్విరాన్మెంట్ గారికి ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్.
ఈ ప్రాజెక్ట్ పై చుట్టుపక్కల